స్వల్పకాలంలో పంట చేతికొచ్చి మంచి రాబడిని ఇచ్చే పంటగా సోయా చిక్కుడు రైతుల ఆదరణ పొందుతోంది. అలానే వర్షాధారంగా రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేసే పంట వేరుశెనగ. సోయా చిక్కుడు వేరుశెనగ పైర్లకు అధిక నష్టం కలిగించే పురుగు పొగాకు లద్దె పురుగు. ఈ పురుగు నివారణకు కేవలం రసాయనాల మీదనే ఆధారపడకుండా సమగ్ర చర్యలను ఆచరణలో పెడితే ఖర్చులను అదుపులో ఉంచుతూ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. పొగాకు లద్దె పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొగాకు లద్దె పురుగు ఒకసారి పంటను ఆశించిందంటే ఆకులు పూర్తిగా తినేసి మోళ్లను మాత్రమే మిగులుస్తుంది. ముఖ్యంగా వేరుశనగ, సోయా చిక్కుడు, ప్రొద్దుతిరుగుడు, పెసర, మినుము, టమాటా, మిరప వంటి చాలా రకాల పంటలను ఆశించి రైతు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది ఈ మహమ్మారి లద్దె పురుగు. పొగాకు లద్దె పురుగు తల్లి రెక్కల పురుగులు గోధుమ రంగులో ఉండి ఆకుల మీద గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఆకులపై పత్రహరితాన్ని తిని జల్లెడి మాదిరిగా ఆకులను తయారు చేస్తాయి. పెద్ద లార్వాలు పగలు మొక్కల మొదళ్ల దగ్గర భూమి నెర్రల్లో మట్టి పెళ్లల కింద దాగి ఉండి రాత్రివేళల్లో మొక్క మీదకు వచ్చి ఆకులను పూర్తిగా తినివేసి ఈనలు మాత్రమే మిగులుస్తాయి. మొక్క ఎదిగే దశలో పువ్వులు, పిందెలను, కాయలను తింటూ పంటను నష్టపరుస్తాయి. పూర్తిగా ఎదిగిన లద్దె పురుగులు ముదురు ఆకుపచ్చ రంగులోనూ, అటు తర్వాత ముదురు గోధుమ రంగులోనూ, ఆ తర్వాత నల్లగానూ ఉంటాయి. ఇవి గ్రుడ్ల నుంచి వెలువడిన 3 వారాల తరువాత కోశస్థ దశకు చేరుకుంటాయి. ఒక పంటకాలంలో 5-6 తరాలను పూర్తి చేసుకుంటాయి. పొగాకు లద్దె పురుగు ఒక్క మందులతో పూర్తిగా లొంగదు. అందువల్ల ఈ పురుగు నివారణకు ఏ ఒక్క చర్యపైనో ఆధారపడకుండా సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టాలి. పురుగు ఉనికిని, ఉధృతిని గమనించడానికి ఎకరాకు 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఒక రోజులో ఒక బుట్టలో 8 రెక్కల పురుగులు కనుక పడినట్లయితే నష్టపరిమితి స్థాయిని చేరిందని గ్రహించాలి. పురుగులను తినే పక్షులు వాలడానికి వీలుగా ఎకరాకు 10 పంగళకర్రలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రుడ్లు, చిన్న పురుగులను గమనించిన వెంటనే వాటిని చేతితో ఏరివేసి నాశనం చేయాలి. పురుగు తొలిదశలో ఉంటే వేప సంబంధిత మందులను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వేప చేదు వికర్షకంగా పనిచేయటం వల్ల రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టవు, పెట్టిన గ్రుడ్లు పొదగవు. గ్రుడ్డు దశ చిన్న దశలో ఉన్న పురుగులను 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాము ఎసిఫేట్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి నివారించాలి. 3వ దశలోని పురుగులను నివారించడానికి థయోడికార్ 1.5 గ్రాము లేదా నొవల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బాగా పెరిగిన లద్దె పురుగులు రసాయన మందులకు అస్సలు లొంగవు. అందువల్ల విషపు ఎరను తయారు చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లుకోవాలి. ఇందుకోసం ఎకరాకు 5 కిలోల తవుడుకు 1/2 కిలో బెల్లం కలిపిన ద్రావణం, 1/2 లీటరు మోనోక్రోటోఫాస్ లేదా 1/2 లీటరు క్వినాల్ఫాస్ మందును కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో మొక్కల మొదళ్ల దగ్గర చల్లాలి. బెల్లం వాసనకు పురుగులు ఆకర్షించబడి రాత్రివేళ బయటకు వచ్చి వీటిని తిని చనిపోతాయి. ఇలా అన్ని సమగ్ర చర్యల ద్వారా పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు.